ఇంట్రా అన్నవరం పోజిచ్చి నిలబడ్డావు అరటికాయ లోపల తీసుకురా. నేను తీసుకురానండి. ఏ నన్ను తీసుకెళ్ళమంటావా? మీరు తీసుకెళ్తారా? లోపల పెట్టించుకుంటారా, మీ ఇష్టం. ఏమైందిరా నీకు? ఏమైంది అంటారేంటండి, లోపల నా గుండెలకు వచ్చిన ఎంకం ఉందండి, అది నన్ను ఎంత మోసం తెచ్చిందో తెలుసా అండి. ఆ విషయం నేనే మర్చిపోయాను. ఊరే అన్నవరం, తమరు మాత్రం వెంకమ్మను మోసం చేయలా? నేనే మోసం చేశానమ్మా. అదేనమ్మా, 100 ఎకరాల పొలం ఉంది, 200 ఎకరాల పొలం ఉంది అని చెప్పావు కదా, అందుకని నోరు మూసుకుని లోపలికి వచ్చి వెంకమ్మ నాకంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో, ఆ తర్వాత రుక్మిణి నేను పెళ్లి చేసుకుంటా. అరటిగా తీసుకురా. నేను రాను. మీరు ఏం చెప్పినా నేను రాను. రావా? రాను. అయితే రామన్న చౌదరి గారికి చెబుతా. తీసుకురా. నమస్కారం అండి. త్వరగా జాతకాలు చూసి లగ్న పత్రం రాయించండి. నేను అదే కంగారు పడుతున్నానండి. ఇప్పటికే ఆలస్యమైపోయింది, మంచి ముహూర్తం దాటిపోతుందేమోనని. మీరు మాత్రం ఏం చేస్తారండి? మీ ఊరు నుంచి బయలుదేరి రావాలంటే ఒకవైపు కొండ, ఇంకోవైపు చెరువు, మధ్యలో ఆలయం. ఆలయం లేకపోతే సమయానికి వచ్చి ఉండేవాళ్ళుగా. ఆలోచిస్తున్నారు, లాంఛనాలు ఏమన్నా కావాలంటే చెప్పమనండి. ఏమిట్రా ఇంకా ఆలోచిస్తున్నావు? రావుడు, వాళ్ళంతా కంగారు పడుతున్నారు. శుభం. ఏం మాట్లాడుతున్నారు రావణ చౌదరి గారు? ఆలయం కూలగొట్టించి రొట్టేయించాలా? ఇన్ని సంవత్సరాలుగా మన గ్రామం కుగ్రామంగా మిగిలిపోవటానికి రహదారి సదుపాయం లేకపోవడమే కారణం. ఇదిగో 6 మైళ్ళ పొడవున రోడ్డు వేయించడానికి ప్లాన్ సిద్ధం చేశాను. దీని మూలంగా నేను 120 ఎకరాల పొలాన్ని పోగొట్టుకుంటాను. అది సరేనండి, మరి ఆలయము? పదవిలో ఉన్న వాళ్ళు ఆలోచించవలసింది ఆలయాన్ని గురించి కాదు, ప్రజల శ్రేయస్సు గురించి. ఒక పక్క కొండ, ఇంకొక పక్క చెరువు, మధ్యలో ఆలయం. దాన్ని పడగొట్టకపోతే ఇంకో 6 మైళ్ళ దూరం ఎక్కువ పెరుగుతుంది. అది అమ్మవారి ఆలయము. నోరు లేని అమ్మవారి కంటే నోరున్న జనం గొప్పవాళ్ళు. రోడ్డు లేకపోబట్టే ఈ పల్లెలోని పేద ప్రజలు పండించుకున్న కూరగాయలు పట్టణానికి తీసుకెళ్లేకపోతున్నారు. వాళ్ల బోగ కోసం రోడ్డు వేయించి తీరుతాను. దానికోసం ఏమైనా చేస్తాను. ఏం చౌదరి గారు, మీ ఇంటి బొగదల శివలింగం అన్నే ఉండాలా? దానికి దినాము పూజలు పురస్కారాలు జరుగుతాండాలా? అమ్మవారి దేవళం మాత్రం కూలగొట్టాలనా? మీరు మీ ఇంటి ముందున్న శివలింగాన్ని పీకి పారేయండి, అప్పుడు ఆయన ఒప్పుకుంటాడు. నువ్వు ఈ మాటను అంగీకరిస్తున్నావా? ఒప్పుకోండి సాంబశివరావు గారు, ఈయన శివలింగం జోలికి ఏమాత్రం పోతాడో నేను చూస్తాను. కానీ ఏమి, ముందు శివలింగం పడగొట్టరి, ఎరుకు సిరి ఆలయం గోడ మీద పలుకు వెయ్యరి. ముందుకేసిన అడుగు వెనక్కి తీసే అలవాటు ఈ రామన్నకు లేదు. నేను మడమ తిప్పను. మీరు మాట తప్పితే మరణ హోమమే. ఊపు చూస్తా ఉంటే శివలింగాన్ని పీకి పారేసెట్టే ఉండడే. అయితే సాంబశివరావు గారి 30 ఎకరాలకు ఎసరే. ఆ ఇంటి ముందుండేటిది మామూలు రాయి కాదయ్యా, మహిమగల శివలింగము. తరతరాలుగా వాళ్ళ వంశాన్ని కాపాడుతాడే దేవుడు. చెయ్యి వెయ్యని తెలుసది. త్వరగా పైన సమాచారం.
పైగా వీధి గుమ్మం చూస్తున్నారమ్మా. వీధి గుమ్మం చూస్తున్నారు. నల్లరాయిని పెకిలించండి. ఓ మీరందరూ హిందువులు, మీకు కళ్ళు పోతాయి, మీ జీవితాలు కుళ్ళిపోతాయి అన్నారు. అయ్యా, ముస్లిం అయినా హిందూ అయినా దేవుడు దేవుడే, నేను ఈ పాపం చేయలేను. పాపం? దేవుడి ముందు చేతులు కట్టుకుని నిలబడటమే శాపం రా, నేనే పెకలిస్తాను. ఉత్తమ జాతి స్త్రీ ఒక్కసారి కోరిక కోరుతుంది, రెండోసారి అడగకూడదు. ప్రతిష్ఠించకపోతే నీ వంశం నిర్వంశమైపోతుంది.
రాయంగానే మీకు చెరులో మారేశాడు. ఇంకా గుడి మీద కూడా వస్తాడు. ఎక్కడొస్తాడు? జటాధర స్వామి శపించాడు కదా, జారిపోయి ఉంటాడు. రామున్న మొండివాడు పాపారావు, శాపాలకు తాపాలకు లొంగిటోడు కాదు, వస్తాడు. అతను వచ్చే లోపే పొలం ఆక్రమించుకోకుండా, దేవళం కూలగొట్టకుండా ఏదో ఆలోచించాల. అన్నయ్య, ఆయనతో మాట్లాడే ధైర్యం నాకు లేదు. నువ్వైనా మాట్లాడి మళ్ళీ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించమని చెప్పు. వాడిని గురించి నాకంటే నీకే బాగా తెలుసమ్మా, వాడిని నా మాట వింటాం. నాకు భయంగా ఉందన్నయ్య, ఆపద ఏ వైపు నుంచి వస్తుందో ఏమిటో. అరే ఏమిటాయి పని? మరి ఏం చేయమంటావు అమ్మా, నాన్నేమో ఆలయం పట్టుకోవడానికి వెళ్తున్నారు, నా పెళ్లి అయిపోవటం ఖాయం, ఇంట్లో కూర్చొని నీకు వంట సాయం చేద్దామని వచ్చాను. అన్నయ్య, నువ్వే ఆయనకి ఏదో ఒకటి చెప్పి ఆలయం పడగొట్టకుండా చూడాలి. నేను మాత్రం ఏం చేయగలనమ్మా, వీడి పెళ్లి వరకు ఆలయం పడగొట్టకుండా ఉంటాను, ప్రయత్నిస్తాను. ఆ తర్వాత వాడి దయ. అన్వర్ అయ్యా, బండి రెడీ చేయి. రావుడు, నీతో ఒక విషయం మాట్లాడాలి, ఇలా కూర్చో. ఆలయం విషయంలో నీ పంత మానుకోవా. నిన్న జరిగింది మరచిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపు జరగబోయేదాన్ని గురించి ఆలోచించను, ఆలయాన్ని ఈరోజే పడగొట్టిస్తాను. నీకు కావాల్సింది పొలం కదా, ఆలయం జోలికి ఎందుకు వెళ్ళటం? ఆ పొలం నాకు దక్కకుండా అడ్డుపడింది అమ్మవారి ఆలయమేగా. ఆలయాన్ని పడగొడితే ఆ పొలం నీదవుతుందా? అవుతుంది. ఆ సాంబశివరావు పొలాన రాసింది ఆలయానికిగా. ముందు ఆలయాన్ని పడగొట్టించి ఆలయమే లేదు కాబట్టి ఇక పొలం ఎందుకని ప్రశ్నించి అప్పుడు నా స్వాధీనం చేసుకుంటాను. కొడుకు పెళ్లికి తాంబూలాలు పుచ్చుకున్నావురా, మూడు ముళ్ళు వేయించకుండా ఆలయం పడగొట్టాలని బయలుదేరుతున్నావు, ఇది ఏమన్నా ధర్మంగా ఉందా? జనకు జనకు మని మన కళ్యాణం జరగనుంది అని విన్నా. మనకు మనకు మను అయ్యే లోపున మనసే అడిగే షరతులు వినవే జానా. చమకు చమకు మను కన్యాదానం దొరుకుతుంది నిజమేనా? చమకు చమకు మని మన కళ్యాణం జరగనుంది అని విన్నా.
మన ప్రతిరే తొలిరే కావాలి కుదరదు అనకే ఎప్పుడు సరసము పనికి రాదు అన్నకు బలపు విందుతో కడుపు నిండితే పరుపు దిగను గాయే పోతు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం ఇది అంటూ నన్నెప్పుడు అడగొద్దు చెనక చెనక తన చెనక చెనతన చెనక చెనక తన చెనక చెనతన చమకు చమకు మను కన్యాదానం దొరుకుతుంది నిజమేనా చెమకు చెమకు పని మన కళ్యాణం జరగనుంది అని విన్నా చేసే చీరలు నగలు దండరా అసిడి కులుకులు బయట పరచన పరులు పదుగురు పరులు ఎవరికి తలుపు తెరవని కంచు కోటలా కౌకిలిల పరువం నిలిపి పదిలంగా దాచుకో ఎప్పుడు మనకి ఎడబాటే లేక చూసుకో చెనక చెనక తన చెనక చెనతన చెనక చెనక తన చెనక చెనతన చమకు చమకు మను కన్యాదానం దొరుకుతుంది నిజమేనా చమకు చమకు మని మన కళ్యాణం జరగనుంది అని విన్నా మనకు మనకు మను అయ్యే లోపున మనసే అడిగే షరతులు వినమే జాడా పెళ్లి కూతురు కంటే నువ్వే అందంగా ఉన్నావు